దగ్గ విషయమే కానీ దాన్ని పొందడానికి ఎన్నో పోగొట్టుకోవాల్సి ఉంటుంది. లేదంటే మీ అక్కయ్య మనందరినీ వదిలేసి కోరుకున్న వాడితో వెళ్ళిపోతుందా? తెల్లారితే ఆ అబ్బాయికి వేరే అమ్మాయితో పెళ్లి, ఆ పెళ్లి కూడా ఆగిపోయింది. ఆ అమ్మాయి తరపు వాళ్ళు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. పెళ్లి కొడుకుని మేం కిడ్నాప్ చేశామట. పోలీసులు ఎంత నీచంగా మాట్లాడారో తెలుసా? అన్నేసక ఒకడే చచ్చిపోయాడమ్మా. ఈ రోజుకు ఆయన్ని రక్షించుకున్నా, మీ అన్నయ్యని మామూలు మనిషిని చేయాలంటే నీ వల్లే నమ్మ అవుతుంది. అవును మంచు, ఇక పైన నువ్వు ఎక్కడుంటేనే మంచిది. నీ చదువు కంటే ఈ కుటుంబమే ముఖ్యమని నేననుకుంటున్నాను. మరోసారి ఇలాంటి సంఘటన మన ఇంట్లో జరగకూడదమ్మా. ఇంకోసారి ఇది రిపీట్ అయితే అన్నయ్యని మాత్రమే కాదు, ఎవరిని కాపాడుకోలేవమ్మా. నీకు అర్థం ఏమిటిందనుకుంటాను మంజు, మీ అన్నయ్యలో నీ మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నారమ్మా. ఇప్పుడు ఈ కుటుంబాన్ని నువ్వే మంజు ఆదుకోవాలి. మీ ఇంట్లో మీ ప్రేమ గురించి చెప్పుకుంటాల్సింది మంజు. రై, అర్థం లేకుండా మాట్లాడుకో. ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో ఏదో ప్రాబ్లం, అలాంటప్పుడు తన లవ్ గురించి ఎలా చెప్తుంది? ఇడియట్. ఏనాన్నా, అమ్మ నువ్వు మంజు వాళ్ళ ఊరు వెళ్ళి మా పెళ్లి విషయం మాట్లాడరావచ్చుగా. లేకపోతే ఇక్కడే రిజిస్టర్ మీద చేసేద్దాం, అప్పుడు వాళ్ళ ఇంట్లో ఎవరేమనరుగా. మా అక్క చేసిన అదే తప్పుని నేను చేయకూడదని మా వదిన నా చేత ఒట్టించుకుంది. అంటే మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోతే నువ్వు మమ్మల్ని మర్చిపోతావు? అది కాదా ఆంటీ, చదువే ఆపేసి ఇంటికి రమ్మంటున్నారు. వెళ్ళు, వెళ్ళక తప్పదుగా. నిన్ను కూడా పోగొట్టుకోకూడదనుకోవడంలో మీ వాళ్ళ తప్పు లేదు, అలాగే మేము నిన్ను పోగొట్టుకోలేవు. ఇక మీదట నేను ఇక్కడ ఉండలేను. సరే వెళ్ళు. అమ్మా, ఏంటమ్మా నువ్వు అర్థం కానట్టు మాట్లాడుతున్నావు? మరేంట్రా, మనల్ని శాశ్వతంగా వదిలి వెళ్తున్నట్టు మాట్లాడుతుంది. ఇలా చూడు మంజు, సమస్యలు ఎప్పుడు చెప్పిరావు, అలా వచ్చినప్పుడు మనం ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. మీ ఇంట్లో ఏదో ప్రాబ్లం నిజమే, అయితే దానికి నీ జీవితానికి ఎందుకు ముడి పెడుతున్నావు? లేదంకా, ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో మా అన్నయ్యలు ఈ పెళ్లికి ఒప్పుకొనే ఒప్పుకోరు. వాళ్ళ స్థానంలో నేనున్నా కూడా ఇలాంటి నిర్ణయం తీసుకునేవాడిని. ఎలా ఒప్పుకుంటారు? ఇప్పటికే ఒక చెల్లెల్ని పోగొట్టుకున్నారు, కానీ ఒకటి మాత్రం నిజం, ఈ లోకంలో మర్చిపోలేని బాధలంటూ ఏమీ ఉండవు. కాకపోతే టైం పడుతుంది మర్చిపోవడానికి, అంతవరకు
మీ ఇద్దరు వెయిట్ చేయలేరా భయంగా ఉంది అంకుల్ నాకు నా కుటుంబం ముఖ్యం వాళ్ళని మీరి నేనేమీ చేయలేను నాకు నమ్మకం లేదు నాకుందమ్మా నాకు నమ్మకం ఉంది కొద్ది రోజులే కదా